జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తిరుమల శ్రీవారి దర్శనం కోసం అని చెప్పి అలిపిరి మెట్ల మార్గం నుంచి ఎక్కేకని చెప్పి వెళ్తూ ఉంటే అసలు పోలీసులు ఈ హడావిడి ఈ ఓవర్ యాక్షన్ ఏందో, మామూలుగా ఓవర్ యాక్షన్ లేదు. ఎందుకంటే ఆయన అలిపిరి మెట్ల మార్గం నుంచి ఎక్కిపోతూ ఉంటే ఈ తిరుమలకి వెళ్ళే ఘాట్ రోడ్లో 40 నిమిషాల సేపు వాహనాలన్నీ ఆపేశారట. లబో దిబో అంటున్నారు, పూర్తిగా ఆగిపోయినాయి. అమ్మ ఎంత పెద్ద వీవీఐపీలు వచ్చినా మరి ఇంత హడావిడి ఉండదు. ఎప్పుడు ఆడ ఘాట్ రోడ్ దగ్గర వాహనాలు ఆపుకుంటూ పోతే వాళ్ళకి దేవుడు పైకి పోయిన తర్వాత కదా కింద నుంచి దేవుడు కనిపించడం మొదలెడతారు. మరి ఇంత ఓవరాంచిన ఎందుకు చేశారో నాకైతే తెలియదు, కానీ 40 నిమిషాల సేపు ట్రాఫిక్ మొత్తం ఆగిపోయింది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు మెట్లు ఎక్కడ మొదలెట్టారు, మరి ఆయన రీచ్ అయ్యేసరికి ఎంత టైం పడుతుందో తెలియదు. ఎందుకంటే ఏదో సినిమా వాళ్ళు కాసేంత ఫిట్ ఉంటారని చెప్పి మనం అనుకుంటాం, కానీ పాపం పవన్ కళ్యాణ్ గారు మనకు తెలుసుగా ఇంతకుముందు ఒకసారి తిరుమల మెట్లు ఎక్కితే మొత్తం అంతా తెలిసిపోయి ఇట్లయాలబడి నానా కష్టాలు పడ్డారు. ఎందుకయ్యా మంచిగా ఏసీ కార్లో కూర్చొని అడిగి స్వామివారిని దర్శించుకొని రాకుండా ఇప్పుడు ఎక్కారా? ఆలిపిరి మెట్ల నుంచి మొదలెట్టిన మెస్టర్ ఒక 20 నిమిషాలు కూడా 20 నిమిషాలు కూడా అయి ఉండదు. 20 నిమిషాలు కాకముందే పవన్ కళ్యాణ్ గారు ఇట్లా పాపం పూర్తిగా కోల్పడిపోయారు, ఇట్లా పడిపోయారు, ఇసనకర్రలతో ఇసురుతున్నారు, ఇట్లా ఇసనకర్రలతో ఆయన ఏమంతలు ఇట్లా కూర్చున్నారు. చెయ్యి ఇట్లా వెంటేసి పక్కన పట్టుకొని ఎక్కేది ఉంటుంది కదా ఇనపరాటు పట్టుకొని ఇట్లా పడిపోయినారు. భయం వేసింది నాకు ఒకసారిగా, అయ్యో ఏం దబ్బా అని. కింద పడిపోయారు, ఇట్లా పడిపోయారు, ఇట్లా పడిపోయారు, ఇసనకర్రలతో ఇసురుతున్నారు, పాపం ఆయన కూర్చున్నాయనేమో లేవలేకుంటే ఈ సగ కింద ఈ సగ కదిరి చేతులు విడి లేపుతున్నారు. ఇంకా ఆసారి ఇప్పుడే కలిపి పైకి ఏ టైం అవుతుందో తెలియదు. ఇంకా కెమెరాలు లేనప్పుడు కాసిన చీకటి పడితే సెక్యూరిటీ గార్డులు ఏమైనా కనుక ఆ పక్కన ఒకరి ఎత్తుకొని ఇంకా పైకి తీసుకుంటూ పోవాల్సి ఉంటుంది. ఏమో ఇంకా తప్పదు మరి, ఇంకా పరిస్థితి వస్తే ఏముంది మరి, ఇంకా నడవలేకుండా ఇప్పుడు 20 నిమిషాలు కాకముందే పాపం కోలు పడిపోయారు. మరి ఇంకా లాస్ట్ కెమెరా లేనప్పుడు ఎవరు చూడనప్పుడు చీకటి అనుకున్నప్పుడు చూస్తే ఇంక సెక్యూరిటీ గార్డులు ఎత్తుకోపోవాలి. అదేదో సినిమా నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా నీకు? నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా అని అంటే బ్రహ్మానందరు ఎత్తుకొని పోతారు చూడండి పోలీసులు. నాకు అదే గుర్తొచ్చింది, ఇంకా అదే అదే చేయాల్సి ఉంటుంది. అది ఏమన్నది రైట్ పోవచ్చు కదా, ఎక్కలేకున్నారు ఆ 20 నిమిషాలకే ఆ పరిస్థితి. ఇంక ఎన్ని మెట్లు ఎక్కాలి బాగా, ఎంత హుషారు ఫుల్ యాక్టివ్ ఉన్న వాళ్ళని కనీసం మామూలుగానే ఎంత ఫుల్ హుషారు ఉన్న వాళ్ళకన్నా 2-2.5 అవర్స్ మినిమం. ఇంకో అటు ఇటు అనుకుంటే కొంత 4.5 గంటలు 5 గంటలు ఎక్కే వాళ్ళ మనిషిని బట్టి కావచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మరి ఇంత అసలు కనీసం ఫిట్నెస్ లేకుండా ఏంటో తెలియదు. మరి ఆయన పైకి ఎక్కి అడిగిపోయిన తర్వాత ఇంక ఆడ సెక్యూరిటీ ఆడావిడి ఎంత ఉంటుందో, ఆడ భక్తులకి ఎంత ఇబ్బంది, ఎందుకు అందు జస్ట్ మినిస్టర్ మాత్రమే కాదుకూడదు. ఇంకా సినిమా హీరో కూడా కాసింత జనం వస్తారేమో అంటే అంతవరకు ఓకే, కానీ ఆడ జనం పోలో మరి ఆడికి వస్తారు. ఏందా ఓటర్లకు ఆయన అభిమానులు తప్పితే పరిగెత్తుకుంటే అయితే ఏమో వచ్చే పరిస్థితి ఉండదు. మరి అన్నీ ఆపేయడం ఎందుకు, ఈ ఎడాగిడి ఎందుకు, ఈయన ఎక్కలేక నానా కష్టాలు ఎందుకు? ముందే అనుకున్నారట ఎక్కలేరు లేండి వద్దులే అని వీళ్ళ టీం సజెస్ట్ చేస్తే మీడియా కూడా లీగల్ ఇచ్చారు, లేదు మెట్ల మార్గంలో వెళ్ళట్లేదు డైరెక్ట్గా వెళ్తున్నారు అని. ఓ ఫుల్ నెగిటివ్ ట్రోల్ అయింది అప్పుడే, అలిపిరి మెట్ల మార్గం వంటివి ఎక్కలేకపోతున్నారా, మరి ఎందుకు ఘనంగా ప్రకటించడం ఎందుకు, దేవుని దగ్గర అంతా కనుక అన్ని తప్పులు తప్పులు చేసుకుంటూ పోతున్నారని చెప్పి ఫుల్ ట్రోలింగ్ జరిగింది. ఇంకా ఈ ట్రోలింగ్కి తట్టుకోలేక పాపం ఎక్కుతూ ఉన్నట్టున్నారు. ఎలాగోలేక పాపం మొత్తం మీద ఆయన అయితే పైకి తీసుకున్నాడు డబ్బా సామి చుట్టూ ఉన్న జాగ్రత్తగా.